హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ పై నర్మదా. ఈరోజు వీడియోలో ఒక్క చుక్క కూడా నూనె నెయ్యి ఏమి వాడకుండా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఏమాత్రం టేస్ట్ కూడా తగ్గదు. దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని ప్యాన్లో చికెన్ వేసేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ అయితే బాయిల్ చేసుకోవాలి. చికెన్లో స్టవ్ మీద పెట్టినప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అండ్ మూత కూడా పెట్టినప్పుడు ఆవిరి వస్తుంది. సో ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కూడా బాయిల్ అవుతుంది. ఇలా సగం వరకు చికెన్ బాయిల్ అయ్యాక ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ వేసి మీకు ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. కొంచెం కూడా టేస్ట్ అయితే కాంప్రమైజ్ అవసరం ఉండదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక టొమాటో తీసుకొని గ్రైండ్ చేసి చికెన్ కూడా బాయిల్ అయ్యాక ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపి అందులోకి కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి ఆ వాటర్ ఫిల్టర్ చేసి చికెన్లో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ మనకి ఆయిల్ లేకుండా చేసామనే ఫీలింగ్ లేకుండా ఉండడం కోసమే కొబ్బరి పాలు. దీన్ని యాడ్ చేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కలిపి గ్రేవీగా కావాలంటే ఇలా వదిలేయచ్చు, లేదు అంటే గ్రేవీ మొత్తం కూడా డ్రై అయిపోయి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా చికెన్ ఫ్రై వితౌట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.